అర్థమైందా? అయితే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు పెళ్ళికి వయసు చూస్తారు. పెళ్ళికి ఏం చూస్తారు? వయసు చూస్తారు. మెయిన్ ఇంపార్టెంట్, 21 రావాలి. అబ్బాయికి ఎంత రావాలి? 21 రావాలి. అమ్మాయికి 18 రావాలి. అంటే 18 21 వచ్చేసరికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా అమ్మో మా అబ్బాయి పెళ్ళికి వచ్చేసాడు అంటారు. 18 వచ్చింది అనుకోండి, అమ్మ మా అమ్మ పెళ్ళికి వచ్చేసింది, ఒక ఐదు చేతులు పెట్టి ఒక ఐదు చేతులు పెట్టి ఒక ఐదు చేతులు పెట్టేయాలంటది, అవునా? కానీ నేను అంటాను, పెళ్ళికి కరెక్ట్గా క్వాలిఫైడ్ అవ్వాలి అంటే దేవుని పనిలోకి అబ్బాయి రావాలి. గనుకే బైబిల్ ఏం చెప్తుంది అంటే, యవ్వన కాలమున పుట్టిన పిల్లలు, ఆ యవ్వన కాలమున పుట్టిన పిల్లలు అంటే యవనస్తులు పుట్టిన వాళ్ళు కాదండి. ఓయ్, మళ్ళీ మనం అలాగ అర్థం చేసుకుంటాం. తింగరంలో యవనస్తులు పుట్టిన వాళ్ళు కాదు, యవ్వనంలో బాప్తీసిం అనే పేరుతో పుట్టాలి. అర్థమైందా? యవ్వనంలోకి వచ్చేసరికి ఏం తీసుకోవాలి? బాప్తీసిం తీసుకోవాలి. బాప్తీసిం తీసుకున్న తర్వాత దేవుని పని ఆరంభించాలి. అలా దేవుని పనిలోకి వచ్చేసరికి, వివాహ సమయానికి వచ్చేసరికి ఒక సంఘం ఉండాలి నీకు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ అబ్బాయికి కరెక్ట్గా యవ్వనంలోకి వచ్చేసరికి బాప్తీసిం తీసుకున్నాడా? లేదు. పోనీ ఈ అమ్మాయి ఏమైనా యవ్వనంలోకి వచ్చేసరికి బాప్తీసిం తీసుకుందా? ఈ సమయానికల్లా వీళ్ళు సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అప్పుడే కుటుంబం యొక్క విలువ, అప్పుడే సమాజం యొక్క విలువ, అప్పుడే సమాజ సంఘముల మధ్య ఉన్న విలువ పెరుగుతుంది. కనుక ఈరోజు చాలామంది దేవుని పనిలోకి రాకుండా వివాహం చేసుకుంటున్నారు. ఇంకొక షాకింగ్ చెప్పన, దేవుని పని చేస్తే పిల్లనిమ్మంటే ఎత్తారా? ఉద్యోగస్తుని పిల్లనెత్తారా? అవునా? ఉద్యోగస్తుడైతే బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఉంటుంది, తర్వాత శుభ్రంగా తాగేసి వచ్చి తొంతాడు. ఉద్యోగస్తుడే కావాలి, ఇంకున్న వాళ్ళు ఎవరు మనుషులు కాదు. ఏమండి, ఉద్యోగస్తుడే కావాలి. మొన్న ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ అమ్మాయికి వివాహం చేస్తారా అని అడిగితే, లేదండి ఉద్యోగస్తుని చూస్తున్నామని అంటుంది. ఇప్పుడు అమ్మాయికి 28 వచ్చేసింది, ఇంకా ఉద్యోగస్తులు దొరక్క ఎవరైనా పర్వాలేదండి అంటుంది. చూసారా, దేవుని పనిలో ఉన్నవాడే వివాహం చేసుకోవడానికి ప్రాముఖ్యంగా అర్హుడు. నేను ఎందుకు సాగదీస్తున్నానంటే, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు వస్తారేమో నా ఆలోచన. వాళ్ళతో పెళ్లి స్టార్ట్ చేసేస్తాను నేను. వెళ్ళి పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు దయచేసి గమనించండి, మై కనబడుతుందా? రండి స్టేజ్ దగ్గరికి. పెళ్లి కుమారుడి యొక్క తల్లిదండ్రులు, రైట్. ఇక అసలు విషయానికి వచ్చేసి ముగించేస్తాను. ఈ ప్రసంగం అయ్యే లోపైన వాళ్ళు వస్తారని ఎదురు చూస్తాను. ఓకేనా? ఈ 2 నిమిషాలు వేస్ట్ చేయడం ఎందుకనేసి నేను వాక్యం చెప్తున్నా, ఇలా చెప్పబోదును, రైట్? ఇక విషయం చెప్తా జాగ్రత్తగానండి. దేవుడు జరిగించిన వివాహం బైబుల్ టోటల్గా ఏది జరిగిందో చెప్పండి. పెళ్ళిలో సాధారణంగా మా అంటారు ఏమని, ఇది దేవుడు సంకల్పించిన వివాహం. కట్నాలు కానీ, కానుకలు కానీ, ఆడపడుచు కట్నం కానీ, మగపడుచు కట్నాలు కానీ, ఎందులోనైనా తేడా వచ్చిందనుకోండి పెళ్ళి జరగనిస్తారా? మరి అప్పుడు దేవుడు సంకల్పించిన వివాహం ఎందుకు వద్దది చెప్పండి? ఏ చిన్న తేడా వచ్చినా సరే ఏమవుతుంది? ఆగిపోద్ది కదా. దేవుడు చేసిన వివాహాన్ని చూపిస్తానో, చూపించి ముగించేస్తానో. దయచేసి గమనించండి, దేవుడు చేసిన వివాహం ఏది అంటే, ఒక అబ్రహాము గారి కుమారుని వివాహము. ఏ వివాహం? అబ్రహాము గారి కుమారుని వివాహం. ఎలియాజర్ని పిలుస్తాడు, అంటే పెళ్ళి పెద్దని పిలుస్తాడు. మీకు షాకింగ్ చేసి చెప్పనా, ఇద్దరిలో ఏ తేడా వచ్చినా ఎవరిని తిడతారు? ఎవరిని తిడతారు? పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఇద్దరు బాగానే ఉంటారు. మధ్య పెద్ద నలిగిపోతాడు. ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చాడమ్మా దౌర్భాగ్యుడు అంటారా? ఇలాంటి అబ్బాయిని తీసుకొచ్చాడమ్మా దౌర్భాగ్యుడు నన్ను ఆడాలంటారా? అంటారంటరా? ఇప్పుడు అలాగే ఒక పెద్ద ఉన్నాడు, ఆయన పేరు ఎలియాజర్. అయ్యా కూర్చోండి, 2 నిమిషాలు అయిపోయింది. ఎలియాజర్ గారు
అబ్రహాం పిలిచి అంటాడో ఏమనంటాడంటే, ఇదిగో ఈ కానానీయుల కుమార్తెలో ఒక దాన్ని వివాహం చేయుటకు నాకు ఇష్టం లేదు, గనుక నా స్వదేశానికి వెళ్ళి నా కుమారుడు కావలసినటువంటి ఒక అందాల రాశి అల్లేదు, సుగుణాల రాశి అల్లేదు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి వివాహం చేయాలన్నాడు. చేయాలన్న తర్వాత ఎలియాజ ఒక డౌట్ చెప్తాడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీరు బైబిల్ సరిగ్గా చదువుతారో తెలియదు కానీ నాకు నేను ఒక విషయాన్ని అడుగుతాను, జాగ్రత్తగా చెప్పండి. ఇందులో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేతులు ఎత్తండి. క్రైస్తవులు దయచేసి ప్లీజ్ 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 మిమ్మల్ని ఏమన్నాం, చాలామంది ఉన్నారు కదా. రొటీన్గా ఇంకో మాట అడుగుతానండి, మీరు అందరూ భోజనాలు చేసి వచ్చారా? మళ్ళీ అడగనా, వినపడలేదమ్మా సరిగానే. మీరందరూ భోజనాలు చేసి వచ్చారా? రాలేదు కదా, భోజనాలు చేసి రాలేదు. యా ఎందుకు రాలేదు? ఎందుకు భోజనాలు చేసి రాలేదు? ఎందుకంటే పెళ్ళి అంటే తర్వాత విందు తర్వాత ఉంటుంది కాబట్టి భోజనాలు చేయకుండా వచ్చాం, పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు అంటారు. నేను ఇంకొక షాకింగ్ చెప్తున్నానంటే, క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి కూడా దేవుని వివాహం దగ్గరకు వస్తున్నప్పుడు, పరిశుద్ధ వివాహం దగ్గరకు వస్తున్నప్పుడు సేవకుడు వాక్యం చెప్తాడు. ఆ వాక్యం చెప్తున్న వాక్యం బైబిల్లో చూసుకోవాలని ఎంతమంది బైబిల్ని తీసుకుని వచ్చారు చెప్పండి. ఇప్పుడు మళ్ళారునా, బైబిల్ తీసుకురాని వాళ్ళు బైబిల్ అంటే మాకు సిగ్గు ఉంది అందుకని తీసుకురాలేదు అన్న వాళ్ళు క్రైస్తవులు కాదు. ఓకేనా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేతిలో కూడా బైబిల్ లేదు మరి. మీరు బాధపడద్దు, ఎందుకంటే ఇలాంటి మాటల ద్వారా అన్న బైబిల్ అనేది గుండెల్లోనన్నా ఉండాలి. బైబిల్లో ఉన్న మాటలు ఖచ్చితంగా మీ జీవితానికి ఆధారం కావాలి, ఖచ్చితంగా ఆధారం కావాలి. రైట్, బైబిల్లో మాట రాస్తుంటుంది. ఎలియాజర్ అడుగుతాడు ఏమనంటే, ఓ మాట అడుగుతాడు ఎలియాజర్, ఒకవేళ ఈ ఊరుకు రావడానికి ఆ స్త్రీ ఇష్టపడని ఎడల, ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీ కుమారుణ్ణి ఆ కుమార్తెకు చూపించమంటావా అని అడుగుతాడు. నీ కుమారుణ్ణి ఆ కుమార్తెకు చూపించమన్నావా అని అడిగితే, అప్పుడు అబ్రహాం గారు అంటారు, పెండ్లి కుమారుడంట పెండ్లి కుమార్తెను చూడకూడదట, అతనికి అక్కడికి నా కుమారుణ్ణి తీసుకొని పోకూడదు. సుమి చాలా జాగ్రత్త, పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతురు చూడకుండా పెళ్ళి చేసుకుంటానే అది దేవుని సంకల్పంతో జరిగిన పెళ్ళి. ఆదాము అవన్నీ చూశాడేంటి, వివాహం అయిన తర్వాత తయారు చేసిన తర్వాత తీసుకొచ్చాడు. అంటే దేవుడు నిర్ణయించాడు స్త్రీ ఎలాగుండాలని, దేవుడు నిర్ణయించాడు పురుషుడు ఎలాగుండాలని. నిన్ను కన్ని పెంచిన తల్లిదండ్రులు నిర్ణయిస్తారో నీ భార్య ఎలాగుండాలో, నీ భర్త ఎలాగుండాలో. నేను కన్నారు కదయ్యా, నేను కన్ని పెంచిన తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. ఏమన్నా తెలుసా, ఇదిగో పలానా అమ్మాయిని నేను చూసి వచ్చాను పెళ్లి చేసుకో అంటే నా తండ్రుల కాలంలో అలాగే వివాహం చేసుకునేవారు. కానీ ఈరోజు ట్రెండ్ మొత్తం మారిపోయింది. రైట్, ఇక విషయంలోకి వద్దాం. పెండ్లి కుమారుణ్ణి పెండ్లి కుమార్తె చూడకూడదు, పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుడు చూడకూడదు. ఎక్కడ చూడాలి? హైందవ సాంప్రదాయంలో కూడా వివాహాలు జరుగుతున్నప్పుడు మధ్యలో ఏమడతారు? తెర అడతారా? తెర ఎందుకు అడతారు? అబ్బాయి అమ్మాయిని ఇంకా చూడలేదు, అమ్మాయి అబ్బాయిని ఇంకా చూడలేదని. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అది దేవుడు సంకల్పించిన వివాహం. ఆ తర్వాత పరిశుద్ధ వివాహం జరిగిన తర్వాత ఎన్ని గొప్ప గొప్ప జంటలు ఉన్నాయో ఆ జంటలన్నీ ఈ జంటలకు ఆదర్శం కావాలని కోరుకుంటూ, నాకు అద్భుతమైనటువంటి జంట జకర్యా ఎలిజబెత్తు, అబ్రహాము శారా, ఒక రెబ్కా ఇషాకు, ఇలాంటి అద్భుత